నేనిప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది? అది ఏంటి? ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయమే. ఈ పరిశుద్ధాత్మ ఎలా వస్తుంది? అసలు దీని గురించి వివరం ఏంటి? అలాగే దీనికి ఆపోజిట్ దురాత్మ ఉన్నది. పరిశుద్ధులందరికీ పరలోకం ఉన్నది, దురాత్మ దుర్పనులు చేసిన వాళ్ళందరికీ నరకం ఉన్నది. ఈ దురాత్మలు ఎన్ని ఉన్నాయి? పరిశుద్ధాత్మ దేవునాత్మ ఎన్ని ఉన్నాయి? పరిశుద్ధాత్మ అనేది ఒకటే. తండ్రి యొక్క యు కుమారునకు యు పరిశుద్ధాత్మ లోనికి బాప్తిసం తీసుకున్నాడు యోహాను సువార్త. అది లాస్ట్లో మొత్త సువార్త లాస్ట్ 18:11 లాస్ట్లో 28:19 వచనంలో ఉంటుంది. అయితే ఇది ఏంటంటే, పరిశుద్ధాత్మలోకి తండ్రి యొక్క యు కుమారునకు యు పరిశుద్ధాత్మ లోనికి, ఆ ఆత్మ ఆది నుంచి అంతం వరకు కూడా ఆత్మ ఆదిలో ఉన్నది కదా. ఈ భూమి అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఈ జగ అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది. ఆత్మ ఏంటి? పరిశుద్ధ ఆత్మ. ఆ ఒక పరిశుద్ధుడు ఏ కల్మసం ఏమీ లేనివాడు. అందుకే పావురం పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పావురం పావురం ఎక్కడ ఉంటుంది? మంచి పరిశుద్ధమైన స్థలంలో. అది ఎక్కడ ఉన్నా మాంసం లాంటివి, పురుగులు లాంటివి అలాంటివి ఏం తినదు. ఆ ధాన్యం, అలాగే మంచి విత్తనాలు, అలాగే జీడిపప్పు ఇలాంటివి తింటుంటుంది. హైదరాబాదులో మనం చూసుకుంటే ప్రతి కిరాణా షాపుల దగ్గర ఆ ధాన్యం కానీ ఇవన్నీ సిరుతారు, అక్కడ వేస్తుంటారు. అవి తింటానే ఉంటాయి, జంటలు అలాంటివి కొనుక్కుని. అయితే ఇది ఏంటంటే, పరిశుద్ధాత్మకి సాదృశ్యం పావురం. ఈ పరిశుద్ధుడు ఏంటంటే ఆదుకునేవాడే పరిశుద్ధుడు. ఒక తండ్రి పిల్లలు ఎందు ఎంత ఆదుకుంటాడు? తండ్రి ఒక దగ్గర చూశాను హైదరాబాద్లో, ఆయన చెప్పులు కొనుక్కోడానికని షాపులోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ మేము, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, ఇతను చెప్పులు లేవు, అవి తెగిపోయింది. డాడీ నాకు చెప్పులు కావాలి, షూ ఉంటుంది హైదరాబాద్ తక్కువలు అనేది అని అన్నాడు. ఈ చెప్పులు షాపులో కొనుక్కోడానికి ఆయన వెళ్ళి ఆయన కొనుక్కుంటున్నాడు. చెప్పులు చిరిగిపోయి ఏదో పొందమని 500 ఎంతో. వాళ్ళ తండ్రి కొడుకు ఫోన్ చేసి, షూ కొంతమన్నా డాడీ, చెప్పుల షాప్లో ఉన్నవా, మరి హైదరాబాద్ తెస్తావా అన్నాడు. అనగానే ఈ అబ్బాయి, ఈ ఒక తండ్రి ఇంక చెప్పులు కొనలేదు, అక్కడ పడేసాడు అతను కొనుక్కోవలసింది. ఆ షూ ఎంతని అడిగినాడు. ఈ ఇతను డబ్బులు అవి కలిపి దాచుకునేవి. కొడుకు షూ కొనేసాడు. ఇతను ఒకటి కాళ్ళు మెట్లో గాజుమెంకుల్లో నడిచికెళ్ళిపోతున్నాడు. అదే మళ్ళీ ముళ్ళన్నీ గుచ్చుకుపోయాయి కదా. అదేంటి నేను అడిగితే, నా కొడుకు అడిగాడండి, ఆయనకి షూ ఉండాలి, నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదులే అన్నాడు. అలాగే యేసు ప్రభు మనకి ఎంత ప్రేమిస్తాడంటే, పరిశుద్ధుడు మన కోసం పరలోక దారిలో మనం నడవడం కోసం ఆయన ముళ్ళ కంచె తలకు తగిలించుకుంటే ముళ్ళ దారిలో రాళ్ళ దారిలో నడిచాడు ఆయన మన రక్షణ కోసం. ఆ రక్తం కావాలి భూమి మీద. అది పరిశుద్ధ రక్తం, అది పరిశుద్ధుడు. మనం ఇది వినగానే గుండె జలు 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 అంటుంది. పరిశుద్ధాత్మ మనకు తాగుతుంది. ఎందుకంటే అది ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే రక్త సంబంధులు కానీ, అలాగే ప్రేమ గల వ్యక్తులు ఒక తండ్రి కొడుకులు కలిసినప్పుడు కానీ ఎంతో ఆనందం. ఆ ఒక రిలేషన్ అనేది మనకి సంతోషం కలుగుతుంది. మన సృష్టించిన వాడు దేవుడు, ఆయన పరిశుద్ధుడు. అయితే చాలామంది దేవుడిని చాలామంది తెలియదు. నాకు 100 దేవుళ్ళు ఉన్నాయి, నాకు 1000 దేవుళ్ళు ఉన్నాయి అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ప్రేరేపణ అనేది జరుగుతుంటే సాతాను కూడా ప్రేరేపణ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ దేవుని వల్లే పుట్టారు కానీ రక్తం వల్ల కానీ మనసిచ్చుట వలన మాత్రం కాదని యోహాను సువార్తలు ఉంటుంది. అయితే వీరు దేవుడిని తెలియదు. అంటే పాపం సాతాను వీళ్ళు బంధించేసి యేసుప్రభు ఎవరో అన్నట్టు వీళ్ళ మనస్సులో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రేరేపణ జరుగుతుంది. నేను కూడా చిన్నప్పుడు అక్కడ యేసుప్రభు పాటలు చర్చి దగ్గర వేసేటప్పుడు, ఆ క్రిస్టియన్స్కి ఏం పని లేదా, ఎందుకు ఆ పాటలు వేస్తుంటారు ఉదయాన్ని నాకు నిద్ర వేస్ట్ అనేవాడు. అంటే అసూయ నాకు కలిగింది. ఆయన ఏం చేసాడు యేసుప్రభు? ఏమైనా మన బూతులు ఆడాడా? ఏమైనా పెళ్లి చేసుకోవడం, ఏమైనా ఆస్తులు అంతస్తులు కొనుండే ఏమీ కాదు. ఆయన కేవలం రక్తదారు కల్పించి నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవము అని చెప్పుటకు వచ్చాడు ఆయన. పరిశుద్ధాత్మ మొదట్లో ఉంది, ఆదిలో అంతంలో ఉంది, అంత్యకాలం ఉంది. నా ఆత్మని మీ మీద కుమ్మరించుదును అన్నాడు. ఎందుకు కుమ్మరించుదు అంటే, ఆత్మ లేనిది పరలోకం ఎవరు వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు, కాడు కాడు అని ఉంటుంది Romans 8:9. ఎవడైనా క్రీస్తాత్మ లేనివాడైతే గౌరవంగా లేదు మాట. ఎందుకు అలా కూడదంటే,
ఎవడైనను అని ఉంటుంది, ఎవరైనా గౌరవం లేదు అక్కడ. ఎవడైనను క్రీస్తాత్మ లేని వాడైతే నా వాడు కాడు అన్నాడంటే, క్రీస్తాత్మ లేకపోతే సాతానాత్మ ఉంటుంది. సాతాను దేవునికి సంబంధం కాదు కదా, చీకటికి సాతానికి సంబంధం ఏముంది? అందుకే వెలుగును కాడ చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. వెలుగు సంబంధులు వెలుగు సంబంధులే, వెలుగు సంబంధులకును చీకటి సంబంధం సంబంధులకి పొత్తు ఎందుకు? పొత్తు ఎక్కడా ఉండదు. అలాగా వెలుగు సంబంధులు క్రైస్తవులు క్రైస్తవులు ప్రేమించాలి తప్పదు. పరిశుద్ధాత్మ సహవాసం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని దూషించకూడదు. సువార్తకులు వస్తే వాళ్ళకి సహాయం చేయాలి. ఎవరైనా పెద్దవాళ్ళు మనకి ప్రవక్తలు కానీ ఎవరైనా ఉండేటప్పుడు వాళ్ళు గౌరవించాలి. వాళ్ళ దర్శనాలు ఏ వచ్చేవని చెప్తామని ఊకొట్టాలి. చాలామంది ఈ రోజుల్లోనే వినరు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ అనుభవం ఎంత? ఇప్పుడు కొన్ని అనుభవాలు నిజంగా వినాలి. మీరు పిచ్చి భ్రమపడతారు జనాలు. నేను 10-20 ఎన్నో సంవత్సరాలు ఉంటే పక్క హిందువుని కాబట్టి నేను నాకు తెలియదు దెయ్యం పట్టేది. ఆ దెయ్యం ఎలా పోతుందో నాకు అర్థం కాదు. రోజు ముస్లిమ్స్ మసీద్ దగ్గరికి హిందూ దేవుడు భగవద్గీతలు తర్వాత ఆంజనేయ దండకం అన్నీ చదివాడు. ఎక్కడ కూడా నా కళ్ళు వచ్చేసి అసలు నిద్ర పట్టేది. భయంకరమైన కళ్ళు, శవాలు కనబడినట్టు భయంకరమైనవి. చనిపోతున్న పరిస్థితి అయిపోయింది. నా మెడలో అంత తాయితులు పసుపు రాసుకుని పడుకుంటుండే వాడు, నవ్వుతుండేవాళ్ళు ఏంట్రా బాబు ఇలా ఉన్నాడని. చనిపోతున్న పరిస్థితి గుండె నొప్పి వచ్చింది, ఆవేశం వచ్చేసింది. కానీ ఎవరు దేవుడు? దేవుడు ఎవరు? ఎక్కడ? ఏమిటి? అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్నట్టు నాకు మనసులో అయిపోయింది. అది ఎవరో మా ఆవిడ గారు ప్రార్థనకి వెళ్తే బైబిల్ ఇచ్చారు. ఎవరో మీ ఆయనకి దెయ్యాలంటాను కదా, బాధలు అంటాను కదా, ఈ ప్రార్థన చేస్తాం బైబిల్ ఇవ్వండి ఆయనకి అని బైబిల్ ఇచ్చారు. ఇది ఎందుకు బ్లూ బుక్ అని ఇసిరిశాను నేను. కొత్త నిబంధన అదేంటాల పడేసినట్టు నాలో సాతాను ఉంది కాబట్టి నిన్ను విసర్జిస్తానని దేవుడిని. అది అందుకే అంటాడు ప్రభువు కొన్ని దగ్గరలో, పాపిని ప్రేమించండి కానీ పాపాన్ని ద్వేషించండి అంటాడు. పాపిని ప్రేమించండి, పాపం తెలియక చేస్తాడు. వాడిలో పాపం ఉన్నదే ద్వేషించండి అంటే సాతాను పాపం అనగా. అయితే అలా బైబిల్ని నిసిరిసించాలి. ఇప్పుడు బాధపడతాను. సరే అయిపోయింది పడుకున్నప్పుడు ఆ బైబిల్ మీద పడుకుని అసలు అరగంట కూడా పడుకుంటాడు కాదు, భయంకరమైన కళలు వచ్చి బైబిల్ ఇలా పట్టుకోగల ఆ కళ భయంకరమైన లేడీస్ లాగా భయంకరమైన శవాలు వేసిపోయినట్టు శ్మశానంలో పడిపోయినట్టు పళ్ళు విరిగిపోయినట్టు రక్తం వచ్చినట్టు గడగడగడలాడించి జర్జర్జర కాలు రాదు చేయలేదు అందరూ మాటలు వినిపించేవి. అది సాతాను. అవి కొన్ని ఆత్మలు మనిషిని వెంటనే చంపవు కానీ నెమ్మదిగా చంపేది. అందుకే కదా కొంతమంది బట్టలు మయాన్ని పనిచేయనివ్వదు సాతాను. ఒక కారు వెళ్తుంది స్టీరింగ్ నలుగురు పట్టుకుంటే ఆ కారు తినని ఒక లైన్లో వెళ్తుందే వెళ్ళదు. కారణం ఏంటంటే 10 మంది పట్టుకున్నారు కాబట్టి అడ్డడానికి వెళ్ళి యాక్సిడెంట్లు అవుతాయి. అలాగే మన ఆత్మ పనిచేస్తుంది, మనకు రక్షణ లేదు, దేవుడు మనం నమ్మలేదు కాబట్టి నమ్మలేని వారికి సాతాను శక్తులు వచ్చేసి ఏమిసారం ఈడితో చేయడం రకరకాల ప్రేరేపణకు వెళ్ళిపోతుంటుంది. లాస్ట్కి ఈడు పిచ్చోడ్లాగా అయిపోయి డబ్బు పిచ్చి ఆ పిచ్చి పెట్టించుకొని ఈడ్లో కొన్ని సాతానాత్మ ఈడ్లో ఉండి బట్టలు ఇప్పుకోవడం తిరగడం వాడు మైండ్ పనికిరాదు. కారు స్టీరింగ్ మీద ముగ్గురు చేయి పెడితే ఎలాగవుద్ది, పై యాక్సిడెంట్లు అవుతాయి కదా. అలాగే వీడు ఇటు వెళ్తాడు ఏం చేస్తాడో తెలియకే చాలా మంది బట్టలు ఇప్పుకోవడం ఎక్కడెక్కడ కూర్చోడం ఏది చేస్తుంటాడు. ఎందుకంటే గంటకు ఒక ఆత్మ నిమిషానికి ఒక ఆత్మ ఇలా వచ్చేస్తుంటే సాతాను శక్తులు అవి అలాంటివన్నీ వదిలించాం. నా ఆత్మ నేను చెప్తా, అయితే సరే పక్కన పెడదాం. ఇలాంటివన్నీ తెలిసినవి ఎక్కువ చెప్తుంటారు అందరూ మామూలే. అయితే సరే నేను ఆ దెయ్యం పడుతున్న టైం అప్పుడు నేను చనిపోతున్న నాది నాకు తెలుసు పర్సనల్గా నేను అనిపించాను కాబట్టి నేను చెప్తాను. ఇదే సరదా ఏమైనా అందరూ మోసం చేయడానికి కాదు, అందరూ దేవుని వల్ల పుట్టారు అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఒకటే, ఆడివేరు ఈడివేరు ఏమి కాదు అక్కడ. అయితే అక్కడ బైబిల్ గుండె మీద పెట్టుకొని పడుకున్నప్పుడు రోజు భయంకరమైన కళ్ళు వచ్చాయి కదా, ఆవేళ కూడా వచ్చాయి. పెద్ద స్త్రీ నాకు నచ్చిన మనుషులు ఎవరుంటే అలా తయారై వచ్చింది. ఎవరైతే ఉన్నారో అలాగా శ్మశానానికి వెళ్ళినట్టు, శవాలకు వెళ్ళినట్టు, ఆ శవమోచన ఆశ చేయబట్టుకున్నట్టు ఈ భయంకరమైనది. దీంట్లో నాకు జరజరజరజరలాడేసి పట్టించింది. కాలు రాదు, చెయ్యరు, నోరు ఆరిపోతుండేది, నీళ్ళు తాగేవాడు, దెయ్యం తలకేది ఏంటంటే నోరు రాదు, మాటలు వినిపిస్తుంటాయి. ఎవడు మాట్లాడిన వినిపిస్తుంటే ఎవరు మాట్లాడినా కానీ నోరు రాదు, మాట రాదు, చాలా భయంకరంగా ఉంటుంటుంది. అప్పుడు ఏసయ్య నువ్వే ఉన్నావని ఆ భయంకరమైన కళ వచ్చేటప్పుడు బైబిల్ గుండె మీద పెట్టుకుని పడుకున్నాను. వాళ్ళు చెప్పారని పక్క హిందూ ఉన్నావు తెలియదు కదా, పట్టుకోగానే ఏసయ్య నువ్వే ఉన్నావు అనిస్తానికి అని ఆయన నా నోటిని అన్న అనేసి ఒక టూ ప్లేట్ లాగా వచ్చేసి ఆ వెలుగు కొట్టింది. అంత ఆనందమైన సంతోషం అయిపోయింది నాకు. అది పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ప్రతి మనిషిని ప్రేమిస్తుంది, ప్రతి మనిషిని కావాలంటుంది, ప్రతి మనిషిని రా అంటుంది. ప్రయాసపడే వారం వస్తున్న సమస్త జనులారు నా వద్దకు రాండి అంటుంది. ఈ పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు. ఆయన ఒక ఆత్ముడు, ఆయన ఒక దూత, ఆయన ఒక అభిషక్తుడు. ఆయన క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు. ఆయన రక్షించి ఆయనలో కేవలం రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షణ కోసమే రక్తం సింది
మన కోసం ముళ్ళ కంచెలు తల్లికి తగిలించుకుంటూ ముళ్ళల్లో నడుస్తూ ఆ తండ్రి ప్రేమను ఆయన చూపించాడు. ఎవరైతే చెప్పులు అడిగాడు కొడుకు చింతకు చెప్పారుగా, అలాగ ఆయన చెప్పులు కొనుక్కోవడం మానేసి ముళ్ళల్లో నడిచి కొడుకు గురిని సూకూరించి పట్టుకెళ్ళాడు. అతను ఆయన చూస్తే నాకు యేసుప్రభు గుర్తొచ్చాడు. ఇది దేవుని ప్రేమ. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే దేవుడు, ఇంకేం లేదు ప్రపంచంలో. మరి దురాత్మ ఇవన్నీ దేవుళ్ళు ఎలాగా విన్నానొచ్చు. మీరు ఎవరైనా దేవుడు ఎవరైనా తెలియలేదు, అన్ని దేవుళ్ళు కూడా స్తుతిస్తూ రోజుకి ఒక వారం ఒక దేవుడికి స్తుతిస్తుతి అనండి, ఏసు రక్తం ఏది అనండి, మీకు ఏమీ కనబడదు, టెన్షన్ టెన్షన్గా ఉంటుంది. అదే ఏ ఒక్కరోజు యేసుప్రభుని ఒక్కసారి యేసుక్రీస్తు ఉత్తముడని తెలిసిన రుచి చూసి ఎరిగిన ఎడల ఆడు వదలడంట. అసలు అలాగే నేను బైబిల్లో ఉంది, యేసుప్రభు నామములో ఏసయ్యాన్ని తెలిసి స్తుతి స్తుతి ఏసు రక్తమని 10 నిమిషాలు చెప్పండి. వెంటనే ఆవగంతలు, వెంటనే ఆవగంతలు వచ్చేసి వెంటనే ఆనందం మనలో కలిగి ఎప్పుడు నిద్రలేని హ్యాపీగా నిద్రపోతాం మనం, ఎంతో సంతోషంగా ఉంటాం. నేనైతే ఈ లోకాన్ని పట్టింపు చేసుకోను, ఎప్పుడు దేవుని కళ్ళు దేవుళ్ళు దర్శనాలు రాత్రి అయితే చాలు నాకు ఎంత ఆనందం. స్తుతి స్తుతి ఏసీ అనుకుని ఆయన దర్శనాల్లో ఉంటాను నేను, ఎందుకంటే ఆ ఆనందం ప్రపంచంలో లేదు. అందుకే లోకానికి లోకంలో ఉన్న పాపానికి దూరంగా ఉండి ఆనందంగా ఉంటాను, శ్రమలు తక్కువ అవుతాను దేవుళ్ళు ఉండబట్టి. ఆయన శాంతి మార్గం నాకు ఉన్నది. సరే పక్కన పెడతాం. ఆ సాతాను పోయిన నుంచి నేను పర్మనెంట్గా దేవుడిని నమ్ముకున్న తర్వాత మెడిసిన్ తగ్గిపోయింది, వాడటం మానేశాను. ఆ పరిశుద్ధాత్మ నేను పొందాను. అలాగే యేసుప్రభు పరిశుద్ధాత్మని బాప్తిస్మ తీసుకున్న తర్వాత పావురం వలె వచ్చింది. అప్పుడు ప్రభువు దేవుడు అన్నాడు, ఈయన ఎందు నేను ఆనందించి ఉన్నాను, ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ పొందినప్పుడు సాతాను కూడా వచ్చింది అరణ్య ప్రదేశంలో, ఆత్మచేత శోధింపబడును అని ఉన్నది. అక్కడ ఆయన వెళ్ళాడు, అక్కడ సాతాను కూడా వెళ్ళిపోయింది. ఈ లోకరాజ్యాన్ని ఇస్తానంటే ఆయన ఎక్కడ కూడా దీనికి నొంగలేదు, పో సాతాను అన్నాడు. పారి అప్పటి నుంచి వదిలిపోయింది సాతాను, పోయింది. సరే విషయం పక్కన పెడదాం. ఈ సాతాను ఈ భూమి మీద ఉంది సాతాను ఒకరోజు నరకంలోకి పోతుంది. దేవుడు నమ్మకపోతే వాటితో పాటు నరకానికి పోతారు. నమ్మి పరిశుద్ధాత్మ పొందడం సింపుల్. అసలుకి యేసునామం తెలుసుకున్న తర్వాత స్తుతి స్తుతి యేసు రక్తం అని ఐడెంటిటీకి మీరు చెప్తారండి, గంటకు 10 నిమిషాలు మీ కళ్ళు వస్తాయి భయంకర ఆనందమైనవి. సాతాను కూడా మీరు ఎన్నైతే బొమ్మలు మొక్కారో అన్నీ వచ్చేస్తుంటే నేను దేవుడు నేను దేవుడు నేను దేవుడు అని ఎప్పుడు చూడలేని మీ దేవుళ్ళు ఎన్నైతే ఆయన మాట్లాడతాయి. కారణం ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, వాటికి నరకం అంది డూప్లికేట్, ఎన్నెన్నో ఉన్నాయి డూప్లికేట్, నీ ఆ పేరు ఈ పేరు చెప్పను. కాబట్టి యేసు క్రీస్తు దేవుడు కాబట్టి అదే సువార్త. సువార్త అంటే దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దేవుడు ఎవరో తెలియపరచడం. కాబట్టి స్తుతి 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 అనండి. ఎవరైనా సరే క్యాస్ట్ లేదు, భేదం లేదు, ఏమి లేదు. దేవుడు తండ్రి ఆయనే ఆయనే. ఇరి మర్రి చెట్టు విత్తనం చిన్నదైనా, ఓడలు ఎన్ని ఉన్నా సరే చెట్టు ఒకటే, చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. కానీ స్తుతి స్తుతి అనండి. మీలోకి వస్తాడు దేవుడికి, నువ్వెవడవో కాదు, ఆయన సొంత సొత్తు. కాబట్టి ఎవరు పిలిచినా యేసుప్రభు వస్తాడు. ఆయన దేవుడు మన సృష్టించినాడు ఆయనే. కాబట్టి స్తుతి 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 యేసు రక్తం, స్తుతి 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 యేసు రక్తం అనండి. మీకు పరిశుద్ధాత్మ తాగకూడదు. ఇంకో విషయం నేను చెప్తా, మీకు నమ్మకంగా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇవి చెప్తాను తప్ప, మోసగించడానికి నాకు ఏం రూపాయి అడగలేదు ఏం లేదు. ఆ జీవితం ఏంటంటే ఆనందపడడం దేవుళ్ళు, కాబట్టి మీరు ఆనందపడాలి. నా ఒక సంతోషం, నా ఒక కోరిక. అయితే విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు కరుణమైన సినిమాలు అక్కడక్కడ వేస్తుండేవాడు, చూసేవాడిను. చూసి తెలియదు 10 సంవత్సరాలు ఉంటాయి. చూడగానే ఎన్నో సినిమాలు నేను చూశాను, ఎంతోమంది రక్తం కారడం నరకడం అన్నీ కనబడుతుంటాయి సినిమాల్లో. ఎన్నో దేవుళ్ళు ఈవులు అన్ని సినిమాలు ఉండేవి ఆ రోజుల్లో. అయితే యేసుప్రభు సినిమా చూసేటప్పుడు, కరుణమైన సినిమా చూసేటప్పుడు ఆయన కొరడాలతో కొట్టడము, నా కోసం మీరు వేడవకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడవండి అని చెప్పడము, ఇదేంటి ఈయన ఇన్ని దెబ్బలు తిని కూడా ఆంధ్ర కోసం వేడమంటాడు, ఈయన గురించి వద్దంటాడు, అన్ని దెబ్బలు ఆయనకే పడ్డాయి కదా నేను అనుకుండేవాడిను. కానీ ఆ రక్తాన్ని చూసేటప్పుడు, ఈ రక్తం మీకోసమే నేను, ఈ రక్త పాప క్షమాపణ కోసమే ఈ రక్తం చిందిస్తానని కొన్నిసారి చెప్పేటప్పుడు ఒళ్ళు జలజల మనిషి ఆ పరిశుద్ధ రక్తంతో వినేసరికి ఆ చూసేసరి కళ్ళతో ఒంటి శరీరం జలజలజలమని కళ్ళంటే నీళ్ళు గల్లు మనం వచ్చేసి ఇలా జలజలమైన ఎప్పుడు కూడా వచ్చి లేని విచిత్రమైన విషయం నేను చూశాను నేను. అయితే ఈయనే దేవుడు అనిపించింది. వెంటనే సాతాను వచ్చేసి ఆ దేవుడు ఎట్లే తెంట మరిపించి ఇంకో సినిమా చూడగానే చూడగానే మరిచిపోయేవాడు. కానీ పరిశుద్ధుడు దేవుడు ఆయన, అందుకే ఆ రక్తం గురిండి ఆయన గురిండి ఆయన శిలువ మోస్తున్నప్పుడు మనకి మన బాడీలో ఏదో మన ఆత్మలో ఏదో వ్యాధన జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే మన ఆత్మ సృష్టించినాడు ఆయనే, ఆయనలోనే ఆయన ఆత్మలోనే పరలోకం ఉంది, యేసు క్రీస్తులోనే పరలోకం ఉంది. ఆయన నమ్మితే కానీ నేనే సత్యం నేనే మార్గం నేనే జీవము అనేసాడు ఆయన. సత్యం అంటే నిజం, జీవం అంటే దారి, అంటే ఎప్పుడు ఉన్నది మరణం లేనిది.
మనం మరణంలోకి మరణంలోకి సాతానంలోకి పోతాను, దేవుడు నమ్మకపోతే జాగ్రత్త చూసుకోండి. ఈరోజుని ప్రతి ఒక్కరు విన్నది పాటించండి. ముందు వినడం కాదు, స్తుతి స్తుతి అని 5 రోజులకు వస్తారానండి, మీకు ఒక శక్తి అది నుంచి వస్తుంది. మీకు నచ్చిన దేవుడు కూడా అనండి, అవేవి రావు. యేసు ప్రభు గ్యారంటీ దేవుడు, వారంటీ దేవుడు. ఇంకా అంతకన్నా నేను చెప్పను. దేవునికి స్తోత్రం. ఇది చాలామందికి షేర్ చేయండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీరే చూడండి. థ్యాంక్ యూ.